ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురుకులాల్లో 9,000 పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు గల లైబ్రేరియన్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులతో పాటు పీజీట్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే 11 ఫిబ్రవరి వరకు పూర్తి అయిపోయింది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో 1:1 ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా 14 ఫిబ్రవరి రోజు అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో అదే జరిగే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది, చూద్దాం. స్క్రీన్ పైన ఉంది ఆ అప్డేట్ ఏంటంటే, ద ఫాలోయింగ్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ MJPTBC WREIS హ్యావ్ బీన్ డ్రాఫ్టెడ్ ఎట్ కౌంటర్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆన్ 14 ఫిబ్రవరి 2024 ఎట్ ఎల్బి స్టేడియం. సో మనకు ఎల్బి స్టేడియంలో సీఎం చేతుల మీదుగా గురుకుల సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో దానికోసం కౌంటర్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏదైతే బీసీ గురుకులాలు ఉన్నాయో ఆ గురుకులాల్లోని స్టాఫ్ మెంబర్స్ని సో అలాట్ చేశారనమాట. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఆఫీసర్స్ని దాదాపుగా ఒక 33 మెంబర్స్ ఆఫీసర్స్ని అయితే అలాట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్స్ ఇవ్వడం కోసం కౌంటర్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, ఈచ్ డిస్టిక్ నుంచి ఒక ఆఫీసర్ని అయితే అలర్ట్ చేశారు ఈ అపాయింట్మెంట్స్ కోసం. ఇప్పటివరకు వెరిఫికేషన్ పూర్తయిన లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్తో పాటు పీజీటీలకు సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే 14 ఫిబ్రవరి రోజు సీఎం చేతుల మీదుగా అయితే ఇవ్వబోతున్నారు. మనకు 11th వరకు అయితే వెరిఫికేషన్ అయితే నిర్వహించారు. వీటికి సంబంధించి 12, 13 అయితే 2 డేస్ అయితే ఎటువంటి వెరిఫికేషన్ లేదు. ఎందుకోసం లేదంటే మనకు ఈ ఇప్పటివరకు పూర్తయిన వెరిఫికేషన్ సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటి ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెరిఫికేషన్ పెట్టలేదు. టీజీటీ జేఎల్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది 14 తర్వాత ఉండే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి గురుకుల అధికారులు సిద్ధమయ్యారు కాబట్టి వెరిఫికేషన్ పెట్టలేదు. సో ఎవరైతే 1:1 ఉండబోతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో బీ రెడీ ఫర్ అపాయింట్మెంట్స్. మరికొన్ని గంటల్లోనే మనకు గురుకుల నియామక సంస్థ అఫీషియల్ వెబ్సైట్లో 1:1 ఫలితాలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ అపాయింట్మెంట్ సంబంధించిన బిగ్ అప్డేట్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.